పనులను తగ్గించాలని లేని ఎడల ఆందోళన ఉధృతం చేస్తామని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి టి తిరుపతిరావు ప్రభుత్వానికి హెచ్చరించారు. శ్రీకాకుళం నగరం మున్సిపల్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రజలు ఉపాధి వ్యాపారాలు పనులు లేక ఇబ్బందులు పడుతుంటే మూలిగే నక మీద తాటికాయ పడ్డ చందంగా ఈ పనులు పెంచడం సమంజసం కాదన్నారు. పాద పద్ధతిలో భవనం విలువ ఆధారంగా ఆస్తి పన్ను పెంచితే ఇప్పుడు ఆ భవనం యొక్క స్థలం విలువను కూడా కలిపి పెంచడం సరైంది కాదని అన్నారు. పన్నులు పెంచినట్టు పరిస్థితి నిన్న కాక మొన్న చూసాం. మున్సిపల్ అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్, రాష్ట్ర పౌర సంఘాల పౌరపాలక సంఘ కమిషనర్ కూడా ఒక జీవాన్ని తీసుకొని వచ్చారు. 196, 197, 198 వరుసల మూడు జీవాలు తీసుకొచ్చిన పరిస్థితి. ఏమిటి ఈ జీవాల సారాంశం అంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి సొంత హక్కుదారులు కానీ లేదంటే ఆస్తి ఉన్నటువంటి వాళ్ళు కానీ ఖాళీ స్థలాలు ఉన్నటువంటి కానీ నీరు కానీ లేదంటే ఖాళీ స్థలం ఉండి ఏ విధమైనటువంటి బిల్డింగ్ లేకపోయినా వాటి మీద పన్నులు వేసినట్టు పరిస్థితి. గతంలోనైతే బిల్డింగ్ విలువను బట్టే పన్ను ఉండేది, ఇప్పుడు ఆ బిల్డింగ్ ఉన్నటువంటి స్థలాన్ని బట్టి రిజిస్ట్రేషన్ తాలూకా వాల్యూను బట్టి, ఉదాహరణగా బిల్డింగ్ అనేది ఒక కోటి రూపాయలు ఉంటే స్థలం వాల్యూ మార్కెట్ వాల్యూ 10 కోట్లు ఉన్నదనుకోండి, దాని ప్రకారం అంతా ఈరోజు పన్ను వేసినటువంటి పరిస్థితి. ఇది చాలా దుర్మార్గమైంది. ఇంకో పక్క కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి ఆర్డినెన్స్కి రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గి ఈ తాలూకు జీవోని ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. దీన్ని బేషరతుగా వెనక్కి తీసుకోవాలి. లేని ఎల్లా ఉద్యోగ కార్మిక ఉపాధ్యాయ ప్రజా సంఘాలు అన్నింటినీ కూడా ఇది అందరికీ నష్టదాయకమైంది. ఈ జీవో వల్ల ఏ కొద్ది మందికో కాదు, మొత్తం అన్ని రకాల సామాన్య ఉద్యోగులకి సామాన్య మధ్యతరగతి కూడా చాలా నష్టదాయకమైనటువంటి జీవో. జీవోని ఇప్పటికే వెనక తీసుకోమని చెప్పాము. ఆ రాష్ట్ర నాయకత్వం ఎక్కడ పడితే అక్కడ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి.